మరి ప్రార్థనలో వాక్యంలో మరి మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ గొంతు సరిగా పనిచేయట్లేదు కాబట్టి మాతో మీరు కూడా కలిసి పాడితే ఇంకా చక్కగా ఉంటుంది, ఉజ్జీవంగా ఉంటుంది, ప్రభువును గణపరిచినట్లుగా ఉంటుంది. కాబట్టి అందరం కూడా కలిసి ప్రభువును స్తుతిద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పలు ఆగవయ్య అనే పాట పాడి ప్రభునామాన్ని కనపరుద్దాం. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మరి ప్రతిరోజు దేవునితో మనం సహవాసం చేస్తున్నాం. అది మనకెంతో ధన్యత. ఆయన సన్నిధిలోనికి వస్తున్న మనలను మేళ్లతో ఆయన తృప్తిపరుస్తూ ఉన్నాడు. మనలను ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన స్తుతిస్తూ ఉండగానే, మనం ఆరాధిస్తూ ఉండగానే ఎన్నో పర్యాలు మన జీవితాల్లో ఆయన మనల్ని చూస్తూ మనల్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము Stop!
మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను నీ బిడ్డలమైన మా అందరికి మీరు అనుగ్రహించినందుకు వందనాలు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి. ఇదిగో మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయండి. వారి దేహములను మీ దేవాలయములుగా మార్చండి. ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు నివసించండి. దేవా మీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు నడిపించండి. ఆత్మానుసారులుగా
ఇదిగో సంపూర్ణులుగా పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా నీ బిడ్డలందరూ కూడా నాయన నీ కొరకు జీవించుటకు నాయన మీకు కృప దయచి దేవా మీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ మీ మేలును జ్ఞాపకం చేసుకుంటూ జీవిత కాలం అంతా కృతజ్ఞత కలిగిన ఆయన నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ ఇదిగో నాయన నిన్ను మహిమపరిచే జీవితాలు ఘనపరిచే జీవితాలు నాకు మాకు మా అందరికి దయచేయమని వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మహిమను పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.